नमस्कार अंदर की नमस्कार ఎన్నికల నియమావళి 9వ తారీఖు రోజు అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా కూడా ఎన్నికల నియమావళి అందరూ పాటించేలా చర్యలు తీసుకుంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల అనుసారం ఫ్లైయింగ్ స్క్వాడ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ని కూడా స్టార్ట్ చేసి ఎంసీసీ నిబంధనలు అన్ని చోట్ల అమలు అయ్యేలా చూస్తున్నాము. ఎక్కడెక్కడ అమలు అవ్వట్లేదు అక్కడ తప్పకుండా కేసెస్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు నామినేషన్ విషయానికి వస్తే ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 4 సెంటర్లలో కూడా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 మీటర్స్ బ్యారికేడింగ్ దగ్గర లోపల అట్లాగే వెహికల్ కంట్రోల్ అట్లాగే వెహికల్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్ని విషయాలు కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం ఆర్ఓస్ అట్లాగే పోలీస్ నోడల్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా కలిసి టీమ్ వర్క్ లో ఈ నామినేషన్ ప్రక్రియ స్మూత్ గా కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నాము. అంతేగాక ఈ రోజు నుండి పోలింగ్ డే వరకు కూడా మా ఆఫీసర్స్ కి అలాగే బయట నుండి వచ్చే ఆఫీసర్స్ అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఆఫీసర్స్ విధులు బాధ్యతల మీద కూడా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ మీడియా ద్వారా విన్నపం ఏంటంటే ఎక్కడైనా ఎటువంటి ఉల్లంఘనలు కానీ జరిగితే తప్పకుండా మా దృష్టికి ఎటువంటి భయం లేకుండా తీసుకొని రావచ్చు. దానిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. అలాగే నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పినట్టు సోషల్ మీడియాని ఈసారి మనకి పాత్ర ఎలక్షన్స్ లో కూడా సోషల్ మీడియా ఉంటే కానీ దాని వాడకం కానీ దాని వ్యాప్తి కానీ ముందుకన్నా చాలా ఎక్కువగా ఉంది. కలెక్టరేట్ లో కానీ మా దగ్గర కూడా డెఫినెట్లీ సోషల్ మీడియా సపరేట్ సెల్ ఏర్పాటు చేశాము. ఏదైనా ఇబ్బంది ఉందా సోషల్ మీడియాలో చెప్పచ్చు. సివిజిల్ యాప్ ద్వారా ఎలా అయితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉందో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ప్రచారానికి కానీ ఇంకేదానికి కానీ ఏదైనా వైలేషన్స్ ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పకుండా సోషల్ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియచేయచ్చు. కానీ అదేవిధంగా సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాము. అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళపైన చర్య చేయబడుతుంది. నేను నిన్న ప్రెస్ నోట్ లో చెప్పినట్టు ఆల్రెడీ కేసెస్ చేస్తూ ఉన్నాము. సో అందరికీ కూడా ప్రత్యేక విన్నపం ఏంటంటే ప్రజలందరికీ కూడా సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా వాడండి. ఎక్కడైనా ఫేక్ న్యూస్ వస్తే నమ్మకండి. ఇమీడియట్ గా వార్తలు నమ్మి ఇమీడియట్ గా వాటిని వ్యాప్తి చేసి చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వార్త వచ్చినప్పుడు అది నిర్ధారించుకున్న తర్వాతనే వ్యాప్తి చేస్తే తప్పకుండా ఆ వ్యాప్తిలో మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ బాధ్యతని ప్రజలందరికీ మీడియా ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ధన్యవాదాలు.